ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వేడి పుట్టిస్తుంది అంశం ఏదైనా ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికల విషయం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆయన మార్చిలో ఆయన పదవీ కాలం ముగిసినా ఈలోపే ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచనలో ముందుకు వెళ్తున్నారు. న్యాయస్థానాలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సూచించిన నేపథ్యం ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది ఎన్నికల కమిషన్కి అనేది, కానీ అంతగా సహకారం అందట్లేదు అని చెప్పి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందట్లేదు అనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నిమ్మగడ్డ. ఈ నేపథ్యంలోనే కొంతమంది మంత్రులు ఆయన మీద చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలు కానివ్వండి, వీటన్నింటినీ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడానికి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు నిమ్మగడ్డ అనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే నిమ్మగడ్డకి ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదం ఏదైతే ఉందో, నిమ్మగడ్డకు వ్యతిరేకంగా వైసీపీలోని మంత్రులు చేస్తున్న సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఆల్రెడీ కోర్టుకు కూడా ఫిర్యాదు చేశారంట నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారంట. గవర్నర్ గారు ఏ చర్యలు తీసుకుంటారు ఏంటి అనే దాని మీద ఇంకా ఆసక్తికరంగా ఉంది. అయితే ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించే పనిలో నిమ్మగడ్డ ఉన్నారు అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా 2 రోజుల పాటు కలెక్టర్లు అలాగే ఇతర కీలక విభాగాలకు సంబంధించిన అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలి అంటే దానికి సహకారం అందలేదు. ఎవరు కూడా వీడియో కాన్ఫరెన్స్కి హాజరు కాలేదు, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ ఆదేశాలు లేకుండా వాళ్ళు ఎవరు రారు కాబట్టి. సో ఇటువంటి విషయాలన్నింటినీ ఈ అంటే ఈ సమాచారాన్ని అంతా సేకరించి ఈ ఆధారాలన్నీ సేకరించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వం సహకరించకుండా తనను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో కోర్టుకు తెలియజేయాలి అని అనుకుంటున్నారంట. ఒకవేళ అదే కనుక జరిగితే ప్రభుత్వం ఇరుకును పడుతుందా, ప్రభుత్వం చిక్కుల్లో పడుతుందా, ఆల్రెడీ గవర్నర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థను సైతం లెక్క చేయకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధమవుతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అదే కనుక జరిగితే, అదే కనుక నిజమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇరుకను పడుతుందా, జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి ఇబ్బందులు తప్పవా, వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.